Hi friends, good morning. Mummy, can we? Neil, show me what's going on. Jara. Snanan jedan keltundi. Iro chesi ma tammudi 16 rojulu pandaga. Ante ma pellain enni rojulu tarvati pandaga chesada? 16 rojulu tarvata chestaranta. Ante correct ga pellain tarvata 16 roju pandaga anamata. Adi entante body cuttu biyam antaru kada. Ammayi ki ikkada కడతారు కదా నడుముకి బియ్యం దాంట్లో ఏదేదో వేసి అన్ని వేసి కడతారు కదా ఆ బియ్యాన్ని ఈరోజు నేను ఇప్పది నేను తీయాలంట మూట బియ్యం మూట చూపిస్తా ఈ బియ్యం మూట నేను తీయాలంట దీంట్లో ఏమేమి ఉంటాయి ఏందని నాకైతే ఎప్పుడు తెలియదు ఎప్పుడు చూడలేదు అనమాట దీంట్లో ఏముంటాయి ఏందని ఒక్కసారి మీతో కూడా షేర్ చేద్దాం అనిపించింది ఫస్ట్ టైం కదా నేను ఇప్పదీయడు అంటే ఒకే తమ్ముడు దీంట్లో ఏముంటాయో చూద్దాం ఓకేనా ఇప్పుడైతే మనం తీద్దాం ఈ మూడు అనేది ఏముంటాయి ఏందని చూద్దాం ఇక్కడైతే అమ్మ వంటకి ప్రిపేర్ చేస్తూ ఉంది ఈరోజు స్పెషల్స్ ఏం చేస్తుందంటే రసం ఉల్లిగడ్డ కుర్మా పప్పు అలాగే వడలు ఇవన్నీ చేస్తుంది ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను పొద్దున్న తలస్నానం అయిచేసి వచ్చేసానమాట ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతూ ఉంది ఓకేనా ఇప్పుడు చూద్దాం ఈ ఎలా ఇప్పటి తీయాలి ఏంటనేది మావ్ అసలు 16 రోజుల పండగ ఏంటనేది చెప్పలేదు కదా మీతో ఇప్పుడు పెళ్ళైనప్పుడు పసుపు తాడు కడతారు కదండి ఆ పసుపు తాడుని తీసేసి సరుడు వేస్తారనమాట అంటే బంగారం వేస్తారు అవి 16 రోజు ఇప్పుతారంట ఆ పసుపు తాడు అనేది 16 రోజు తీస్తారంట అందుకు దీన్ని 16 రోజుల పండగ అంటారు ఇవి వడికట్టు బియ్యం ఈ వడికట్టు బియ్యం కూడా అమ్మాయి వాళ్ళ మేనమామ ఎవరు అమ్మాయికి కడతారనమాట నడుముకి కడతారు అవి 16 రోజు పొంగలు పెట్టుకుంటారు వీటిల్ని నేను ఇప్పాలంట ఆడపడుచుగా నేనే వీటిల్ని తీయాలంట దీంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అది మీతో కూడా షేర్ చేస్తున్నాను ఒక కొబ్బరి చిప్ ఉందండి అలాగే పసుపు ప్యాకెట్ ఒకటి ఉంది అలాగే కుంకుమ పసుపు కుంకుమ ఖచ్చితంగా పెట్టాలంటే ఆడబడుచుని కదా అందుకని పసుపు కుంకుమ ఉంది అలాగే వక్కలు ఆ వక్కలు కూడా ఒక 5-6 వేస్తున్నారు ఇంకా ఎండు ఖర్జూరం అలాగే బియ్యం అనేవి చాలా ఎక్కువ వేస్తున్నారు బియ్యం కూడా ఉన్నాయి ఇంకా రకరకాలుగా వేస్తూ ఉంటారండి ఎవరికి తోచినట్టు వాళ్ళైతే వేస్తూ ఉంటారు కానీ పూజారి ఎలా చెప్తే అలా వేయాలి కాబట్టి వీళ్ళు పూజారి చెప్పిన విధంగా కొబ్బరి అదే ఎండు కొబ్బరి ఆకులు అంటున్న వక్కలు ఎండు ఖర్జూరం పసుపు కుంకుమ ఇవి వేస్తున్నారనమాట తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాం వడలు చేస్తుందండి అమ్మ ఈరోజు సాటర్డే కదా సాటర్డే కాకుంటే కొంచెం పెద్ద ఫంక్షన్ లాగా చేద్దాం అనుకున్నాం అంటే మా మామయ్య వాళ్ళని అందరినీ పిలిచి దగ్గరలో ఉండే బంధువుల్ని మొత్తాన్ని పిలిచి ఫంక్షన్ లాగా చేద్దాం అనుకున్నాం కానీ సాటర్డే చాలామంది చికెను ఇవన్నీ తినరు కదా ఇంకందుకని చికెను ఇవన్నీ తినరు ఇంకెందుకు పిలుచుకొని అనని ఇంకా వీళ్ళు మళ్ళీ సారి తీసుకొస్తారనమాట అమ్మాయి వాళ్ళు సారి తెస్తారు సారి అంటే మీ అందరికీ తెలుసు కదా స్వీట్స్ తీసుకొని వస్తారు అప్పచ్చులని అదే అప్పచ్చులు అంటారు ఇంకా నిప్పట్లు అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు కదా అవి తీసుకొచ్చినప్పుడు ఇంకా అందరినీ పిలుచుకొని ఫంక్షన్ చేసుకుందాంలే అనుకున్నాము అందుకని ఈరోజు ఏం చేసిందంటే అమ్మ వడలు చేసింది వడలు అలాగే వడల్లోకి కాంబినేషన్గా ఆలూ మసాలా కర్రీ ఆలూ మసాలా కర్రీ చేస్తుంది వడలు చేసినప్పుడు దాంట్లోకి ఏదో ఒకటి నాటుకోడో లేదా బాయిలర్ కూడా ఏదో చికెన్ ఉంటే బాగుంటుంది అందుకని ఇంకా చికెన్ కదా చికెన్ చేయలేదు కాబట్టి వడల్లోకి ఆలూ కుర్మా చేసింది అలాగే వడలైతే చాలా బాగున్నాయండి అంటే మనకి రోట్లో రుబ్బుతారు కదా అలా ఉన్నాయి ఎలా వేస్తున్నా ఏమో అయితే చూడలేదు ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను అమ్మ చేత ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా పిండి ఉందన్నమాట ఇంకా అప్పటికి నేను వచ్చేసి 11:30 అలా వెళ్ళాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి 11:30కి వెళ్ళాను ఫస్ట్ మార్నింగే వెళ్ళి ఇది ఉంటుంది కదా నాకు చూపించాను కదా మీకు వడికట్టు బియ్యం
వడికట్టు బియ్యం విప్పేసి వచ్చాను. అంటే వాళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చే లోపల అమ్మ పొంగలు పెడతానని నన్నే పెట్టమనింది, కానీ నాకు ఇంట్లో కొంచెం వర్క్ ఉండి నేను వచ్చేసాను అనమాట. వడికట్టు బియ్యం విప్పేసి మార్నింగ్ 7:30-8 o'clock వెళ్ళాను. అప్పుడు వడికట్టు బియ్యం విప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళాను 11:30, అంటే ఇంట్లో వంట ఇవన్నీ ప్రిపేర్ చేసేసి 11:30 అలా వెళ్ళాను. ఇంకా 11:30 వెళ్ళి వడలు చేస్తూ ఉన్నాను. అప్పటికి అమ్మ కష్టపడి చాలా వర్క్ అయితే చేసుకునింది. అమ్మకు కూడా కొంచెం ఏజ్ అయిపోతూ ఉంది కదా, చేయలేదండి ఎక్కువ పని, నిలబడి అలా చేయలేదన్నమాట. అప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా నేను వెళ్ళి హడావిడిగా వడలు ఇవన్నీ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం భోజనాలు అయితే చేస్తూ ఉన్నాము. వీళ్ళనైతే వీళ్ళు షూట్ చేయొద్దని చెప్పారు, కానీ వాళ్ళకి కనిపించకుండా షూట్ చేశాను. మళ్ళీ ఫీల్ అయి ఉంటారో ఏమో నాకైతే తెలియదు, కానీ మా తమ్ముడే ఫీల్ అవ్వలేండి, వాడికి అలవాటు అయిపోయింది. కానీ ఆ అమ్మాయి కొత్త కదా, ఏమన్నా ఫీల్ అయి ఉంటుందో ఏమో. అయినా షూట్ చేసేసాను. ఇక్కడ వీళ్ళైతే ఫస్ట్ పొంగల్ పెట్టారు కదా, 16 రోజులు పండగ రోజు ఫస్ట్ అయితే పొంగల్ తినాలంట దేవుడికి పెట్టిన పొంగలి. తర్వాత వచ్చేసి ఇంకా రసం పెట్టింది అమ్మ, రసం పెట్టింది, ఇంకా నార్మల్ రైస్ చేసింది, ఇంకా వడలు, ఇంకా ఆలూ కుర్మా, ఇంకా చట్నీ కూడా చేసింది, వేరుశనగపప్పు చట్నీ. ఇవేనండి ఆఫ్టర్నూన్ అయితే మాకు. ఈసారి మళ్ళీ ఫంక్షన్ చేసినప్పుడు ఆ రోజు కూడా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, అంటే డిన్నర్ చేస్తారు కదా అందరినీ పిలిచి, అప్పుడైతే మళ్ళీ షూట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే వీళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇంకా అందరం బోన్ చేసేసాము, యశ్వంత్కి కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మాయికి పసుపు తాడు మార్చేస్తుంది అనమాట. అంటే పసుపు తాడు తీసేసి ఆ పసుపు తాడు ప్లేస్లో సరుడు వేస్తుంది గోల్డ్ది. ఇక్కడ ఎలా చేస్తారంటే ఫంక్షన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. కొంతమంది 2 తాళిబొట్లు కడతారు, కొంతమంది ఒకటే కడుతూ ఉంటారు. మాకైతే ఒకటే అండి. 9 మంది ముత్తైదుల దగ్గర పూసలు వేసుకుంటాం కదా మనం, తాళిబొట్టికి అటు సైడ్ పూసలు వేసుకుంటాం కదా, అలాంటి పూసలు 9 మంది దగ్గర కానీ లేదా 11 మంది దగ్గర కానీ తీసుకుంటారు. అవి తీసుకొని తాళిబొట్టికి వేస్తారనమాట, అంటే సరుడికి వేస్తారు. అది చాలా మంచిదండి ఈ విధంగా చేస్తాను, ఎందుకంటే ముత్తైదుల దగ్గర అంటే పెద్ద ముత్తైదుల దగ్గర ఈ విధంగా తీసుకొని ఎందుకు వేస్తారంటే వాళ్ళు కూడా 100 ఏళ్ళు సుమంగళిగా ఉండాలి, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా వీళ్ళకు ఉండాలని ఈ విధంగా చేస్తారనమాట. ఇంకా తర్వాత అందరం బోన్ చేసేసి ఇలా కూర్చున్నాము. ఇప్పుడు ఇక్కడ దేని గురించి డిస్కషన్ జరుగుతూ ఉందంటే సారీ తీసుకురావాలి కదా, సారీ ఇంకా తీసుకురాలేదు, సారీ ఎప్పుడు తీసుకురావాలి ఏంటి అని దీని గురించి మాట్లాడుకుంటూ క్యాలెండర్ చూస్తూ ఉన్నారు. దేనికైనా మంచి రోజు అనేది కావాలి కదా, అందుకని క్యాలెండర్ చూస్తూ ఉన్నాడు. గురువారం బాగుందంట అండి సార్ తీసుకురావడానికి. ఇక్కడ అందరం కూర్చొని దాని గురించే డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఇంకా అమ్మ కూడా జాయిన్ అయిపోయింది. మా నాన్న లేరండి, మా నాన్న అడుగుతారేమో మీ నాన్న ఎప్పుడు చూపించరు ఏరియానని, మా నాన్న పనికి వెళ్ళారనమాట. ఇంకా మేము అమ్మాయి, మా తమ్ముడు, మా అమ్మ, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అండ్ నేను ఇట్ సైడ్, అంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. యశ్వంత్ వచ్చి నా పక్కన ఉన్నాడు. ఇంకా అందరం కూర్చొని ఈ విషయం గురించే డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ బ్లాగ్ అయితే చూస్తుండండి, మళ్ళీ వచ్చి నేను మీతో మాట్లాడతాను. ఇంకా తర్వాత అంతా అయిపోయిందన్నమాట, ఇంకా మాట్లాడుకోవడము తినడము ఇంకాసేపు కూర్చోవడం అంతా అయిపోయింది. ఇంకా అమ్మాయి వాళ్ళు ఊరికి వెళ్తూ ఉన్నారు. ఇంకా తప్పదు కదా, ఏడుస్తూ ఉంది అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర. ఇంకా తప్పదు కదా, పెళ్ళైన తర్వాత ఇవన్నీ కామన్, కొద్ది రోజులు ఏడుస్తారు ఇంకా తర్వాత బాగానే ఉంటుందిలేండి. ఇంకా తను బాధపడుతూ ఉండింది, తనని చూస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చింది అనమాట. అంటే నేను కూడా పెళ్ళైనప్పుడు అంతే కదా నాకు బాధ అనిపించింది. ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళిపోయాక తను కొంచెం
ఫేస్ అనేది కొంచెం సాడ్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా సరదాగా కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము, ఏదో అలా నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా తనని అలా నవ్విస్తూ ఏదో నేను మా అమ్మ అందరం అలా సరదాగా కాసేపు మాట్లాడుకున్నామండి. ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఒక మా హాఫ్ అన్ అవర్ ఉన్నాను అనుకుంటా, మొత్తం అంటే 3:30 వరకేమో ఉన్నాను. ఇంకా 3:30 వరకు ఉండి ఇంకా యశ్వంత్ ఫుల్గా నిద్రకు వచ్చేసాడు. ఇంకా వాడిని పడుకోబెట్టాను అనుకోండి, ఇంక 6:30-7 వరకు లేడని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాను. ఇంకా అమ్మ కూడా ఇక్కడ ఎందుకు జోకులు వేస్తూ ఉంది, అవన్నీ కలుపుకొని నవ్వుకుంటూ ఉన్నాం మేమైతేను. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక చక్కటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.